గడిచిన వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం ఆస్తుల పంపకం గొడవల అన్నా చెల్లెళ్ళు ఎలా చూడాలంటారు ఈ గొడవను అసలుకి నిన్న జగన్ మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు ప్రతి ఇంట్లో ఉంటది ఇది జనరలే ఇదే పెద్ద ప్రాబ్లం లేదని చెప్పి మన్న పత్రికా విలేకరుల సమావేశంలోనే చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఎవరైనా ఇంతవరకు భారతదేశంలో ఒక తల్లిపైన కేసు పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒక జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ తల్లినే ఆ రకంగా చేశాడు ఆ తర్వాత చెల్లిని చేయటం అనేది మనం ఇంతకు ముందు అన్నదమ్ములు తగాదాలు అనేది సహజంగా అంతకుముందు గతంలో ఎన్నో కానీ తల్లిపైన పెట్టేటువంటి వ్యక్తి లేరు ఇవాళ మరి శర్మిల గారే చెప్తా ఉంది మా అమ్మగారు నేను ఎందుకు బతికున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారే అంటుందంటే ఇవాళ ఎంత దయానమైనటువంటి స్థితి ఎలాంటి భయభ్రాంతులు చేస్తున్నాడు అనేది ఇవాళ మనం ఒకసారి ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇది వాళ్ళ కుటుంబ సమస్యలే అని వదిలేస్తే రేపు పొద్దున రాబోయే కాలంలో వారి బాబాయ్ అని చెప్పినట్టుగా వాళ్ళ అమ్మను కూడా చంపడనే దానికి గ్యారంటీ ఏమీ లేదు అందుకని ప్రభుత్వం కూడా దీనిపైన కొంచెం శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఉంది ఈ పైన అవసరమైతే ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే రేపు పొద్దున ఆమెను చంపేసి లోకేష్ బాబు చంపాడని చెప్తాడు ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు చంపాడు వాళ్ళ బాబాయ్ అని చెప్పాడు ఈసారి లోకేష్ బాబుని చెప్తాడు ఎందుకంటే అదేమంటే ఎర్ర పుస్తకంలో రాసి ఉంది అంటాడు అలాంటి నీచాతి నీచమైనటువంటి మనస్తత్వం గలటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచంలోనే ఇలాంటి వ్యక్తి ఉండడని చెప్పేసి తెలియజేస్తాం. మరి గతంలో చూస్తే కనుక ఒక నాలుగు రోజుల క్రితం ఏదైతే పర్యటనలో ఆయన భాగంగా గుర్రల పర్యటనలో కానీ లేదంటే మన గుంటూరు పర్యటనలో కానీ భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికి రక్షణ కల్పించలేని స్థితిలో అంటే ఆయన వాళ్ళనే గౌరవించలేని స్థితిలో రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆయన ఏమైనా రక్షణ కల్పించగలరని భావిస్తున్నారు? అసలుగా ఇతను ఒక రాజకీయంగా లబ్ధి ఏ రకంగా పొందాలనేటువంటి వ్యక్తి కానీ మహిళలపైన కానీ అలాగే ప్రజలపైన కానీ ఎటువంటిది లేదు. అతను కేవలం స్వార్థపరుడు. అతనికి కావాల్సింది కేవలం డబ్బు అధికార హోదా తప్ప అతనికి మిగతా ఏమీ లేవు. అవన్నీ కూడా కేవలం కంటి తుడుపు రాజకీయం మాటలు తప్ప. ఇక్కడ ఏంటంటే గుంటూరులో ఆయన పోలీస్ పేరు గ్రౌండ్కి వస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పేమెంట్ తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా కాదు, నేను చూశాను దగ్గరుండి చూశాను, వాళ్ళ కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళతో పేమెంట్ వాళ్ళు. ఆ పేమెంట్ వాళ్ళ కోసం అని చెప్పి మనవాడు రెచ్చిపోయి ఊరికే హాస్పిటల్లో మాట్లాడాడు తప్ప ఎవరు కూడా అతనికి సానుభూతిగా ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ కూడా బూటకపు రాజకీయాలు, ఇవన్నీ ప్రజలు గమనించారు. నాయన నువ్వు ఇంకా రాజకీయాల్లోంచి వెళ్ళిపోతే మంచిది కానీ ఇలాంటి మోసపూరితమైన రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ప్రతి కుటుంబంలో ఉండే ఇలాంటి గొడవలు అంటున్నారు. మరి చెల్లికి ఆస్తి పంచాలని చెప్పి తండ్రి కోరికైనా సరే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వైవి సుబ్బారెడ్డి చేత మాట్లాడిస్తున్నాడు, విజయసాయి రెడ్డి చేత మాట్లాడిస్తున్నాడు, మిగతా నాయకుల చేత మాట్లాడిస్తున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు రాలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు దీని మీద. మొట్టమొదటి నుంచి కూడా అతను రాజకీయం అంతా కూడా అలాగే తెలుగుదేశం పైన ఏదైనా చంద్రబాబు పైన లోకేష్ బాబు పైన మాట్లాడాలంటే ఇంతకుముందు కూడా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి తప్ప ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయన ఏంటంటే వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఎందుకు ఆయన మరి ఇవాళ చెప్తా ఉన్నాడు ఏమని, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను వాళ్ళ సాక్షి పేపర్ చూస్తే కనుక అసలు ఆ పేపర్ చూస్తే తెలుస్తూ ఉంటుంది నేను ఇట్లా చేశాను అట్లా చేశాను కానీ చంద్రబాబు అట్లా చేయట్లేదు ఇట్లా చేయట్లేదు అని చెప్పినటువంటి నీచాతి నీచమైన మనస్తత్వం కలబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినా కూడా ఇంకా అతను సిగ్గు రాలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఇక అతనికి పుట్టగతులు ఉండవని చెప్పేసి ప్రజలంతా అందరి తరఫున నేను తెలియజేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి సొంతగా కష్టపడి సంపాదించుకున్న దాంట్లో చెల్లెలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అయినా ఆయన 200 కోట్లు ఇచ్చాడు కదా, ఇంకేంటి శర్మిల బాధ అంటున్నారు కదా. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని కష్టపడి సంపాదించాడు అంటారా ఇదంతా? ఏమండి, వాళ్ళ చెల్లె చెప్తుంది నా బిడ్డల పైన ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, దమ్ముంటే రమ్మంటుంది కదా, కూర్చోమంటుంది. విజయసాయి రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చింది, అందరికీ అతనికి చెప్పింది, నా బిడ్డల సాక్షిగా చెప్తా ఉన్నా, ఆ నాన్నగారు ఆ రోజు చెప్పినప్పుడు నేనున్నా నాన్న అని చెప్పి ఆ రోజు చెప్పాడు. అలాంటి వ్యక్తి నీచాతి నీచమైన మంది మన మనస్తత్వం గలంటి వ్యక్తి వాళ్ళ మనసు మార్చుకొని ఈ రకంగా చెప్తున్నాడు. కేవలం అతను డబ్బు కోసమే చేస్తుంది తప్ప అతనికి ప్రేమ ఆప్యాయత బంధుత్వం అనేది ఏమీ లేదు అని చెప్పేసి తనే చెప్తుంది. అందరూ కూడా రోజు మరి మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. నిన్న కన్నీళ్లు ఒక ఆడ పొడుచు మీడియా ముందు
ఐదు నిమిషాల సేపు మాట్లాడలేక ఏకదాటిగా మరి కన్నీళ్లు వచ్చిందంటే అది మనం యాక్షన్ అంటామా యాక్షన్ అంటున్నారు కదండి మరి అదంతా ఎట్లా అంటాం చెప్పండి మరి ఈ రోజు తను అంత సేపు ఏడ్చిందంటే మరి మరి ఆయన వచ్చి ఆడమని చూద్దాం టీవీ ముందు ప్రశ్న ముందు మాట్లాడి ఆడగలడే కాదు మన లోపల నుంచి వచ్చినటువంటి ఉద్వేభావం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తండ్రి గురించి వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు ఎవరైనా సరే అప్సెట్ అయిపోతారు అప్సెట్ అయిపోయి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్తుంది ఆ వ్యక్తి ఆ విధంగా నిన్న శర్మిల బాధపడింది ఆ మహిళంతా కూడా ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా పుట్టినందుకు అందరూ బాధపడుతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మహిళలు ఇవాళ ఆ పార్టీ ఏదైనా కావచ్చు ప్రతి మహిళ కూడా ఇట్లాంటి నీచాధినీచమైన మనస్తత్వం గల వాళ్ళు ఉంటారా అని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి మీ ద్వారా ప్రజలు వారికి తెలియజేస్తా ఉన్నా అంటే ఇదంతా ఏం లేదు కట్టు కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది షర్మిల జగనన్న వదిలిన బాణం కాదు చంద్రబాబు వదిలిన కుట్ర బాణం అని చెప్పి మన విజయసాయి రెడ్డి అంటున్నారు కదా మరి దానికి ఏం చెప్తారు మరి మీరు విజయసాయి రెడ్డి అనేవాడు చిన్న ఒక రకమైనటువంటి కొత్త రకమైనటువంటి క్లాసికల్ బ్రోకర్ ఇతను అంతేగాని ఇతను సొంతంగా ఏమి ఉండవు ఇతను మాట్లాడే అన్నీ కూడా లేటెస్ట్గా ఒక ఆడిటర్ అయినా ఒక ఆడిటర్ అయినా ఈయన ఎందుకంటే అన్ని దొంగ కేసులతో మరి అసెస్మెంట్ చేపించినటువంటి మహానుభావుడు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని చాలా మందికి ఎగ్గొట్టించింది దాంట్లో మరి రాజశేఖర రెడ్డి గారి ఫైల్ కూడా అక్కడ రావటం వల్లే ఇవాళ ఆయన ఆయన గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ ఎగ్గొట్టాడు ఒక్కసారి కనుక ఆయన ఫైల్స్ అన్నీ కూడా ప్రభుత్వం తిరిగి కనుక ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ అన్నీ కూడా ఆయన ఏమైతే ఆడిట్ చేస్తున్నాడో ఆ ఫైల్స్ అన్నీ కూడా తిరిగి కనుక చూస్తే అంత గవర్నమెంట్ చీటింగ్ చేసినటువంటి ఆడిటర్ అని చెప్పేసి తెలియజేస్తాం ఇలాంటి ఆడిటర్ ఏమైనా చెప్పగలడు ఏమైనా చేయగలడు ఎందుకంటే అకౌంట్స్నే తారుమారం చేసేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ఈ ఇలాంటి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చాలా సంఘ ద్రోహి మరి అని చెప్పేసి తెలియజేస్తాం మరి ఇంకో పక్కన చూస్తే కనుక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇంకో పక్కన లోకేష్ గారు విదేశీ పర్యటన అక్కడ నుంచి పెట్టుబడులు వరద అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఇవాళకి వాళ్ళు చూస్తే కనుక 3F ఆయిల్ ఫామ్స్ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు దాదాపు 300 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అనకాపల్లి ఆ ఏరియాలో పెట్టడానికి ఆసక్తి మరి గతంలో ఈ పెట్టుబడులన్నీ ఎందుకని ఎటు పోయినాయి అంటారు ఇవన్నీ ఇది పెద్ద జోక్ ఎందుకంటే ఆయన మన ఇతర దేశాల్లో కూడా వెళ్ళాడు నాకు విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి ఇదంతా రాబోయే కాలంలో అంతా అసలు పెట్టుబడులు అని చెప్పాడు కానీ అవన్నీ కూడా అతను నమ్మి ఎవరు కూడా రూపాయి పెట్టడానికి ముందుకు రాలేదు ఇప్పుడు కూడా ఎందుకు భయపడతారంటే మళ్ళీ అలాంటి యదవ మళ్ళీ ఏమైనా వస్తాడని కూడా కొంతమంది ఇంకా మరి బాబు గారిని మరి కొంతమంది క్వశ్చన్ కూడా వేశారు ఎందుకంటే మళ్ళీ మా పరిస్థితి ఏంటండి అని ఎందుకంటే చూడండి అతను మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఇతను వస్తే ఏమైనా ప్రమాదకరం అనేటువంటిది ఆ ఇండస్ట్రీ వాళ్ళకే తెలిసిపోయింది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలందరూ కూడా మరి ఇవాళ అతను నిన్ను చూస్తే భయపడుతున్నారు కేవలం ఇవాళ లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు చూస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతాకి ముందుకు వస్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు అక్కడ పొలిటికల్గా ఎలా ఉంది తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చూసుకొని ఎవరైనా సరే పెట్టుబడి పెడతారు అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి రాబోయే కాలంలో మంచి మంచి కంపెనీలు రావాలని వస్తాయని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే మరి లోకేష్ బాబు గారు చంద్రబాబు కళ ఏంటంటే 20 లక్షల మందికి ఇవ్వాలనేటువంటిది ఎంప్లాయ్మెంట్ స్కీమును మరి పట్టుదలగా ఉన్నారు ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం వెయిట్ చేయండి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే మీరు నమ్మకంగా ఉంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ వస్తే ఇంకా చాలామంది ఈ 20 లక్షలే కాకుండా బయట వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మీ అందరికి కూడా మరి ఆంధ్ర వాయిస్ ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జన్మభూమి.